అసలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటే జనరల్ గా ఎవరైనా ఒక వ్యక్తి అరెస్ట్ అయి బయటకు వచ్చారు ఆయన జైలుకి వెళ్ళారు అంటే కూడా ఎంతో పాపంగా చూసేటువంటి పరిస్థితి దాన్ని ఎంతో ఘోరంగా చూస్తూ ఉంటారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి ఆయన ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఇన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ఆయనకి గ్రాటిట్యూడ్ చెప్తా ఉన్నారు దేని గురించి చెప్తున్నారు అంటే ఏం చెప్తారు దేని గురించి అంటే అందరూ జగమంతా నమ్ముతున్నారు జగన్ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు చేయరు అని ఆయనకున్న ట్రాక్ రికార్డ్ చూస్తే ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఉపయోగపడ్డారే తప్ప వేరే రాజకీయాలు కానీ రాజకీయం కోసం పదవి కోసం డబ్బు కోసం ఆయన ఎప్పుడూ రాలేదు నేను ఈ మధ్యనే 23 ఏళ్ల నాడు బిల్ క్లింటన్ గారు వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ అదే ప్రెజెంటేషన్ చూశాను ఆ రోజుల్లోనే ఆయన ఒక 30 ఏళ్ల ముందు ఆలోచించి మేధాశక్తికి ఉన్న గొప్పతనం గురించి చెప్పారు అట్లాంటి వ్యక్తి ఒక నేషనల్ ఆస్తి మన జాతీయ ఆస్తి అతన్ని ఆయన్ని కోల్పోకూడదు ఆయనకి మేమందరం ఉన్నాము మా ఆశీర్వాదం అవనియండి మా గుడ్ విల్ అవనియండి ఇంకా ఇంకా అందరి ఆయువులు మా ఆయు నా ఆయు ముఖ్యంగా పోసుకొని ప్రజలకి ఇంకా ఆయన ఎంతకాలం ఉంటే అంతకాలం సేవ చేయాలని ఆ శక్తి ఇమ్మని భగవంతుని ప్రార్థిస్తూ ఆ సంఘీభావం చేయటానికి మా అభిమానం తెలియజేయడానికి వచ్చామండి మేడం ముఖ్యంగా చూస్తే నిజంగా మీరు అన్నట్టుగా ఆయన చేసినటువంటి ఒక డెవలప్మెంట్ కావచ్చు లేదంటే ఒక 30 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజున ఆయన ఆ రోజు చేసిన ఆలోచన తాలూకు ఫ్రూట్స్ తింటున్నాము విత్తనము మొక్క ఈ రోజున చెట్టు అయిపోయి కష్టపడకుండా ఉన్న పాలకులు ఆటి పంట కోసుకోవటమే అట్లా జరుగుతోంది మర్చిపోకూడదండి చేసిన మేలు మొన్న ఆ కాన్సర్ట్కి వెళ్ళాను గ్రాటిట్యూడ్ కాన్సర్ట్కి అసలు కళ్ళు చెమర్చినాయి అన్నమాట ఆ లాభిచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటే అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటే ఐటీ అన్నది ఒకటే మనకి వినిపిస్తూ ఉంది అంటారు ఐటీ ఒక్కదానికైనా ఆయన వల్ల ఎవరు లబ్ధి పొందారు అంటే ఏం చెప్పచ్చు మొత్తం అన్ని వర్గాల ప్రజలు రైతుల దగ్గర నుంచి ఆయన వ్యవసాయానికి వ్యతిరేకి కాదు అన్నారు కొంతమంది ఆయన చెప్పింది ఏంటంటే వ్యవసాయం ఎప్పుడూ ప్రకృతి ఆధారం దాంతోపాటు అనుబంధ పరిశ్రమలు డైరీ పౌల్ట్రీ ఇంకా వేరే చాలా ఉన్నాయి అవన్నీ మనం శ్రద్ధ పెట్టి వాటి మీద పనిచేయాలి కేవలం ఈ ఒక్కదాని మీద ఆధారపడితే మనం ముందుకు వెళ్ళలేము అని చెప్పారు రవాణా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేశారు అసలు ఆయన ఇవాళ నేను నిలబడి పొద్దున్న లేస్తే నడిచే ఈ పార్కు కూడా ఆయన దయే ఆయన కృషి ఆయన డెవలప్ చేసిందే ఇక అట్లా చెప్పుకుంటా పోతే లిస్టుకి అంతు లేదండి ముఖ్యంగా ఐటీతో పాటు వ్యవసాయానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి రవాణా వాటన్నిటికీ అన్ని ఏరియాసు టచ్ చేశారు కాకపోతే ఒకటి అందరూ గమనించాలి ఆయన దేవుడు కాదు చక్రం తిప్పి ఏదో మాయ చేయటానికి ఒకటి తర్వాత ఒకటి చేయాలి అవకాశం ఇచ్చింది ఎక్కడా ఒకటి చేసేటప్పటికి రెండో దానిలో పేర్లు పెట్టి ముందు దించేసి అది తప్పు చేసింది ప్రజలు ఇప్పటి వరకు మీరు అభివృద్ధి అని చెప్తా ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆయన మీద ఈ అవినీతి మరక వేస్తూ ఉన్నారు నిజంగా అవినీతి అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అవినీతి చేశారు అంటే నమ్మే పరిస్థితి ప్రజల్లో ఉంది అసలు లేదండి అందుకేగా ఈ అభిమానము ఇంతమంది రావటము నేను ఎక్కడో చదివాను వజ్రాలు అమ్మే వ్యక్తి ఉల్లిపాయలు అమ్ముకుంటాడా ఆయనకి ఏమవసరం ఏంటి 100 కోట్లకి 50 కోట్లకి ఆయన తలుచుకుంటే ఎన్ని వేల కోట్లైనా వస్తాయి అంతే కదా వజ్రాలు అమ్ముకునే శక్తి ఉన్న కెపాసిటీ ఉన్న మనిషి ఉల్లిపాయలకు కక్కుర్తి పడతాడా అది తప్పండి అసలు అదే అసలు నిజం లేదు వాళ్ళ ఇన్సెక్యూరిటీ వాళ్ళ అభద్రతా భావంతో ఈయన్ని ఇబ్బంది పెట్టి ఏదో చెయ్యాలని చూశారు కానీ నా లెక్క ప్రకారం జైల్లో పట్టి చాలా మంచి చేసి మనమందరము ఆయన చేసిన మేలు గుర్తు తెచ్చుకుని ఒక కథన రంగంలో దూకేటట్లు అవకాశం ఇచ్చారు మనకి